బహిరంగ ప్రాంతాల్లో చవితి ఉత్సవాలకు అనుమతులు లేవు. నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా వినాయక చవితి జరుపుకోవాలన్నారు. ఇళ్లలో మాత్రమే వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. కరోనా వల్ల ఈ ఆంక్షలను విధిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో సీఐలు అన్వర్ బాషా, దశరథ రామారావు, సుబ్బారావు, మంగారావు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ లో ఉన్నాము. ఇప్పటికి కూడా జిల్లాలో ప్రతిరోజు కూడా 150 నుండి 200 కేసులు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి కోవిడ్ ఉధృతంగా ఉన్నందువలన రాష్ట్ర ప్రభుత్వం వారు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించి మనం ఎంతో పవిత్రంగా చేసుకున్నటువంటి వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఇళ్లలోనే చేసుకోవాల్సిందిగా కోరడమైనది. పబ్లిక్ ప్లేసుల్లో వినాయక చవితికి పర్మిషన్ లేదు. అంటే పెండాల్స్ వేయడం కానీ, పందిళ్ళు వేయడము, వినాయక విగ్రహాలు నిలపడము, ఊరేగింపులు, నిమజ్జనం ఇవన్నీ కూడా లేవు. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పండుగను వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళు పండుగ జరుపుకోవాలని చెప్పనేసి కోరుతున్నాము. ఇదే విధంగా లాస్ట్ ఇయర్ కూడా మనం పండుగను అదే విధంగా జరుపుకున్నాం. అప్పుడు కూడా కోవిడ్ ఉధృతిగా ఉన్నందువల్ల, ఫస్ట్ వేవ్ ఉన్నందువల్ల, ఆ ఫస్ట్ వేవ్ అప్పుడు కూడా మనం కోవిడ్కి అనుగుణంగా వినాయక చవితి పండుగను అదే విధంగా జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా కోవిడ్ సెకండ్ వేవ్ ఉన్నందువల్ల అదేవిధంగా వినాయక చవితిని మనం ఇళ్లలోనే జరుపుకోవాలని చెప్పనేసి కోరుతున్నాము.